టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది, 2 అవర్స్ లవ్. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది శ్రీ పవార్లో ఉన్న క్లారిటీ. పర్టికులర్లీ ఇక్కడికి వచ్చేదాకా ఒకలా అనిపించింది, బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తన స్పీచ్ విన్నాక మరింత చాలా బాగుంది, ఎందుకంటే ఈజ్ వెరీ హానెస్ట్. తన థాట్స్ ఈ పుట్ ఇట్ సో హానెస్ట్లీ బిఫోర్ యూ. అంటే తన మనసులో ఉన్నది ఏంటంటే, కంటెంట్ని నమ్మి తీశాను, ట్రై టు ఎంకరేజ్, నాకు వీళ్ళు హెల్ప్ చేశారని తన మనసులో ఉన్నది క్లియర్గా మనకు చెప్పాడు. తను క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. మనం 2 అవర్స్ అనే లవ్ వెనకున్న పర్సన్ ఎవరంటే శ్రీ పవర్. తను నాట్ ఓన్లీ యాజ్ మెయిన్ లీడ్, తను హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద రైటర్ ఆఫ్ ద ఫిలిం. సో నాకు ఒక నమ్మకం కలిగింది ఏంటంటే, ఇది ఒక హానెస్ట్ ఫిలిం. ఏదైతే హానెస్ట్ అటెంప్ట్ ఉంటుందో, దేనికైతే కథను నమ్ముకుని ముందుకొచ్చారో, దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్, సినిమాని మనం పెద్ద సినిమా చిన్న సినిమా అని నేను అన్ను, నేను సైజ్ క్యాలిక్యులేట్ చేస్తాను. 300 కోట్ సినిమాలు ఉండొచ్చు, 3 కోట్ సినిమాలు ఉండొచ్చు, సైజ్ ఫైనాన్షియల్ సైజే, బట్ కంటెంట్ ఈజ్ ద కింగ్. డబ్బులు ఎక్కువ పెట్టినంతలో సినిమా ఆడుతుందని రూల్ లేదు. ఎందుకంటే మనం పెట్టే 100 రూపాయల టికెట్ ఏదైనా కానీ 300 కోట్ సినిమా అయినా 3 కోట్ సినిమా అయినా ఒకే కాంటెంట్ మనం అక్కడ డబ్బులు ఇచ్చి చూస్తున్నాం. దట్ మీన్స్ కాంటెంట్ స్పీక్స్. సో అలా ఈ మధ్య చాలా సినిమాలు, తనే 2 సినిమాల పేర్లు చెప్పాడు. అలా ప్రూవ్ అయిన సినిమాలు చాలా, గత లాస్ట్ 4 ఇయర్స్లో ఎన్నో ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 15-20 సినిమాలు ఉన్నాయి. చాలా తక్కువగా వచ్చి సైలెంట్ కిల్లర్స్ లాగా వచ్చి దే బ్లాస్టెడ్ అనమాట. ఎక్స్ట్రాడినరీలీ హిట్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఆ కవర్లోకి, అటువంటి జానర్లోకి ఇది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 2 అవర్స్ లవ్ అనేది ఒక మంచి పేరు తెచ్చుకోవాలి డబ్బుతో పాటు. సినిమాకి మనం 4 రోజులు నిలబడాలి ఇండస్ట్రీలో అంటే మంచి పేరు అవసరం. డబ్బు ఎలాగో రావాలి, ఎలాగో బిజినెస్ అయిపోయి డబ్బులు వచ్చే, అది కాదు. మన సినిమా గురించి మాట్లాడుకోవాలి తర్వాత. సో మనం చేయాల్సిందల్లా ఫస్ట్ 2 డేస్ సినిమా సస్టైన్ అయ్యేలా చూసుకోండి, సినిమా గురించి అవేర్నెస్ క్రియేట్ అయ్యేలా చూసుకోండి. దట్ 2 అవర్స్ లవ్ అనే ఒక సినిమా ఉంది, దాంట్లో కంటెంట్ బాగుంది అని ప్రజలు అనుకునేలా చేయండి. అలా చేయాలంటే మీరు కొంచెం తిరగండి, ఎందుకంటే చిన్న సినిమా కదా. మీడియా మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడు చేస్తున్నారు, మళ్ళీ ఈసారి కూడా చేయండి. వీళ్ళకి వీళ్ళు ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశారు. అలాగే ఇందులో చూసిన అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది, అందరూ బాగున్నారు. ఉన్నట్టు నేను చూసిన 2 మినిట్స్లో చాలా అపీలింగ్గా అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. అందులో భరణి గారు కూడా ఇందులో చేస్తున్నారు. సో ఆయన కూడా డెఫినెట్లీ అప్రూవ్ చేసే ఉంటారు ఈ స్క్రిప్ట్ని. అండ్ అలాగే టుడే జ్ఞానీ సింగ్, హీఈస్ మ్యాన్ ఆఫ్ ద డే. ఆడియో ఫంక్షన్ ఈజ్ హీస్ డే. చాలా బాగున్నాయి 2 ట్యూన్స్, చాలా క్యాచీగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. సో వన్స్ అగైన్ విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్, గ్రేట్ లక్ అహెడ్, చీర్స్.